అతను ఈ రోజు నిజాయితీ అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. కథలోకి వెళ్దామా? ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. ఆవు మేత కోసం అడవికి పోయేది. ఒక రోజు ఆవు మేత మేస్తుండగా దానిని పులి చూసింది. ఆవును తినడానికి ఆవు పైకి పులి దూకబోయింది. ఆవు, ఓ పులిరాజా, నీవు దయ చూపితే నేను ఇంటికి పోయి నా దూడకు పాలిచ్చి తిరిగి వస్తాను అని వేడుకుంది. పులి సరే అంది. ఆవు ఇంటికి వెళ్ళి దూడకు పాలిచ్చింది. దూడకు మంచి మాటలు చెప్పింది. తిరిగి పులి దగ్గరకు వచ్చింది. ఆ ఆవు నిజాయితీని చూసి, నిన్ను నేను చంపను, నీలాంటి నిజాయితీ గల దానిని చంపితే నాకు పాపం అంది. ఆవు తిరిగి ఇంటికి చేరింది. విన్నారుగా కదా పిల్లలు, ఇక్కడి నుంచి మీకు ఈ కృత్యాలను మిత్తు మీకు చెప్తుంది. జాగ్రత్తగా విని చెయ్యండి. మర్చిపోకండి సుమా, 10వ రోజు కార్డు కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు చదివి రాయండి. తర్వాత కలవని పదాలు కనిపెట్టండి, తప్పప్పులు చేయండి, అలాగే ఖాళీలో సరైన దాన్ని గుర్తించి ఉంచి చదవండి. అలాగే మీరు చేసినవి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం మర్చిపోవద్దు. చక్కని బొమ్మలు గీయండి. చక్కగా లైబ్రరీకి వెళ్ళండి. గ్రంథాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ సెల్ఫీ తీసుకుని పోటీలో కంటెస్ట్ చేయండి. అంతేకాకుండా ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే టీచర్ని అడగండి. స్టోరీ కార్డులో ఉన్న ఈ 6 కృత్యాలని చక్కగా చేయండి. ఆ తర్వాత మీరు వీటిని మీ గ్రూపుల్లో పోస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే